తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం వచ్చేసి ఆధునిక భాషా శాస్త్రంలోని అర్ధ విపరిమాణం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో వచ్చేసి అర్ధ విపరిమాణం ఎన్ని ఎన్ని రకాలుగా జరిగింది అలాగే వచ్చేసి ఎందువలన జరిగింది కారణాలు ఏంటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ముందుగా వివరాల్లోకి వెళ్ళే వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అలాగే లైక్ అండ్ కామెంట్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళితే అర్థ విపరిమాణం అర్ధ ఎందుకు ఏర్పడుతుందంటే భాష కాలక్రమాన మారే స్వభావం కలది కాబట్టి భాషలో ఒకరి ఒకరి నుంచి ఒకరి వ్యక్తిగతంగా మారడం అనేది జరుగుతుంది సమూహంగా మారడం అనేది జరుగుతుంది వాక్య నిర్మాణం మారినట్టు పదాల అర్థాలు కూడా మారతాయి ఇలా ఒక భాషలో పదాలకు గల అర్థాలలో వచ్చిన మార్పును వచ్చేసి అర్ధ విపరిమాణం అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి సెమనెటిక్ చేంజ్ అని చెప్పేసి అంటారు సెమనెటిక్ చేంజ్ భాషలో అర్ధ విపరిమాణం ఏర్పడింది అనడానికి తెలుసుకోవడానికి మూడు రకాలైనటువంటి ఆధారాలు కలవు వాటిని కనుక చూస్తే లావు అనే పదానికి వచ్చేసి ఇంతకుముందు లావు అప్పట్లో ఇప్పట్లో వచ్చేసి లావు అంటే స్థాల్యం అని చెప్పేసి అంటే శరీర శరీరాన్ని బట్టి లావు అని చెప్పేసి అంటారు కానీ పూర్వకాలంలో వచ్చేసి లావొక్కింతయు లేదు ధైర్యము విలో విలోలంబాయి అని చెప్పేసి భాగవత పద్యాల ప్రయోగాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే లావు అంటే బరువు అని చెప్పేసి బలము అని చెప్పేసి అర్థం ఇలా ప్రాచీన భాషకు సంబంధించి వారు వాడినటువంటి పదాల ద్వారా ఆ పదాల నిఘంటుల ద్వారా వచ్చేసి మనం భాష ఎలా పరిమాణం చెందిందనేది తెలుసుకోవచ్చు ఆ తర్వాత రెండవది వచ్చేసి సజాతి శబ్దాల అర్థ పరిశీ పరిశీలన అంటే ఒకే జాతి శబ్దాలైనటువంటి శబ్దాల అర్థపరిశా పరిశీలన ఉదాహరణకు వచ్చేసి తెలుగులో ఓడు అనే ఓడు అనే క్రియక క్రియ అనే పదం వచ్చేసి పరాజయం పొందు అని చెప్పేసి అర్థం కలదు అయితే నిజానికి ఓడు ఇలాంటిది ఓడు అనే పదానికి వచ్చేసి ఓటు ఓడు అనే పదాలకు పరిగెత్తు ఓడినవాడు చేసే పరిగెత్తే పని అని చెప్పేసి అర్థాలు కలవు ఇలా తెలుగులో వచ్చేసి ఓడు అనే పదం వచ్చేసి పరిగెత్తు పరాజయం పొందుగా మారిందని చెప్పేసి ఊహించవచ్చు ఇక మూడవ అంశం వచ్చేసి సమస్త పదం అంగాల అర్థం అర్థం అంటే ఒక్కొక్క పందాన్ని విడివిడిగా తీసుకొని దాన్ని అర్థం చేసుకోవడం ఉదాహరణకు వచ్చేసి ఇక్కడ చూడండి మొక్కలి అని చెప్పేసి ఉన్నది దీని అసలు రూపం వచ్చేసి ముక్కాలి అని చెప్పేసి అసలు రూపం ముక్కాలి అంటే మూడు కాళ్ళ ఉన్నటువంటి పీట దీన్ని విడివిడిగా తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ మూ అనే అక్షరం వచ్చేసి మోగా మారింది అలాగే కాలి అనే పదం వచ్చేసి కలిగా మారడం వల్ల ఈ సమస్త పదంలోని అవయవాల అర్థం స్ఫురించదు వెంటనే స్ఫురించదు ముక్కాలి పీట అసలు రూపం వచ్చేసి ముక్కాలి పీట మూడు కాళ్ళు ఉన్నది అని చెప్పేసి ఇలా దీనివల్ల కూడా వచ్చేసి అర్ధవీపరి మనం ఎలా చెందింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి తెలుగులో వచ్చేసి ఒక పదం ఇంకొక పదం చూడండి నానా రకాలైనటువంటి ధ్వనులను ఒకేసారి వినపడుతుంటే మనం రణ గుణ ధ్వని అని చెప్పేసి అంటాం కదా అయితే దీని అసలు రూపం ఏంటిదంటే రణ గుణ ధ్వని అని చెప్పేసి రణ గుణ ధ్వని అంటే యుద్ధంలో వచ్చేసి వింటి తాళ్ల చప్పుడిని గుణ ధ్వని అంటారు అయితే ఇక్కడ అర్ధ విపరమాణం చెంది గుణ ధ్వని అంటే నానా రకాలైనటువంటి ధ్వనులు అని చెప్పేసి అర్థం ఏర్పడింది ఆ తర్వాత ఇంగ్లీష్లో పదం చూస్తే అండర్స్టాండ్ అనే పదం వచ్చేసి అండర్స్టాండ్ అనే పదానికి అర్థం వచ్చేసి మధ్య నిలబడు అనే అర్థం కానీ అది వచ్చేసి తెలుసుకోను అనే పదంగా మారింది ఇక పులిహోర అనే పదం తరచూ వింటాం కదా ఈ పులిహోర పదంలో పులికి ఏంటి సంబంధం అని చెప్పేసి ఎంత ఆలోచించినా కానీ మనకు ప్రయోజనం ఉండదు అసలు దీంట్లో వచ్చేసి పులి అనేది వచ్చేసి తమిళం పదం పులి అంటే చింతపండు చింతపండుతో చేసినటువంటి అన్నము అని చెప్పేసి అంటారంటే పులిహోర అని చెప్పేసి అర్థం అలా తమిళ పదమే వచ్చేసి తెలుగులో మారింది చింతపండు రసంతో చేసినటువంటి పదార్థము అని చెప్పేసి ఆ తర్వాత ఇంటిల్లిది పాది అంటే ఇంట్లో ఉన్న అందరూ అని చెప్పేసి అర్థం వచ్చింది ఈ పదం ఎలా వచ్చింది అంటే ఇది ఇంటి వేల్పు అది ఇంటి వేల్పు అది ఇంటి వేల్పు అయితే అదే వచ్చేసి ఇంట్లో మనుషులే కాకుండా మొత్తం దైవ విగ్రహాలతో సహా అని ఉంది అయితే ఇంటి వేల్పు అనే పదం కాస్త వచ్చేసి ఇంటిల్లిపాది అని చెప్పేసి అర్థం రావడం అనేది జరిగింది ఆ తర్వాత ఇంగ్లీష్లో పెన్ అనే పదం ఉన్నది కదా ఈ పెన్ అనే పదం అసలు అర్థం వచ్చేసి ఈకా అని అర్థం పూర్వకాలంలో వచ్చేసి ఈకలతోనే వచ్చేసి శిరాలో ముంచి రాసే పద రాసే రాయడం దానికి ఉపయోగించేవాళ్ళు దాన్నే లేఖన సాధనంగా ఉపయోగించేవారు దాన్ని వచ్చేసి అర్థం మారడం జరిగింది ఇక ఆ తర్వాత పదం వచ్చేసి బోయట్ అని చెప్పేసింది ఈ బోయట్ అని చెప్పేసే పదం నిరసన చేయడానికి ఉపయోగించడం జరుగుతున్నది అయితే ఈ పదం ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో వచ్చేసి ఐర్లాండ్లో ఒక వ్యక్తి ఆయన పేరు వచ్చేసి సీ బైకట్ చార్లెస్ సి బైకట్ అని చెప్పేసి ఒక భూస్వామి ఉన్నాడు ఆయన శిస్సు తగ్గించడానికి అంగీకరించకపోవడంతో అక్కడ రైతులంతా కూడా వచ్చేసి అతని భూమిని స్వా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకొని అప్పటి నుంచి కూడా స్వాధీనం చేసుకొని బైకాట్ చేయడం అనేది జరిగింది బైకాట్ అంటే స్వాధీనం చేసుకోవడం జరిగింది అప్పటినుంచి కూడా ఈ పదం అనేది ఏర్పడింది ఆయన పేరు మీదగానే ఆ తర్వాత ఇంగ్లీష్లో బస్ అనే అనే పదం ఉన్నది కదా నిజానికి ఇది వచ్చేసి లాటిన్ పదము లాటిన్లో వచ్చేసి ఒమెనీ బస్ అని చెప్పేసి అంటారు అంటే అర్థం వచ్చేసి అందరి కోసము అని చెప్పేసి అర్థం ఈ బస్ అందరి కోసం ఉదృష్టమైంది కాబట్టి దీనికి ఆ పేరు రావడం అనేది జరిగింది ఆ తర్వాత భాషా పరిమాణాన్ని ప్రధానంగా వచ్చేసి ఇదంతా పక్కన పెడితే భాషా పరిమాణాన్ని ప్రధానంగా పరిణామాన్ని ప్రధానంగా రెండు రకాలు చెప్తారు ఒకటి భాష నిర్మాణమైనది ఆ తర్వాత పదజాలానికి సంబంధించినది ఈ రెండింటిని కలిపి వచ్చేసి అర్ధ పరిణామము అని చెప్పేసి అంటారు ఇక ముఖ్యంగా అర్ధ పరిమాణం వచ్చేసి ఎందుకు ఏర్పడిందో అనేది నిర్మి నిరూపించలేని ఖచ్చితంగా కానీ కాకపోతే అద అది ఎలా జరిగిందో మాత్రం వివరించవచ్చు ఊహించడం అనేది చేయవచ్చు వాటిలో కనుక చూస్తే ఇక లోప మనం నిర్వచనాలు కనుక విషయానికి వస్తే పదజాలానికి సంబంధించినటువంటి అర్థంలో కలిగే మార్పును వచ్చేసి అర్థపరిమాణం అంటారు అని జిఎన్ రెడ్డి గారు అనడం జరిగింది ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు వచ్చేసి పిఎస్ సుబ్రహ్మణ్యం గారు వచ్చేసి ఒక భాషలో కాలక్రమేణా వర్ణాలు వ్యాకరణ నిర్మాణం మారినట్టు పదాల అర్థాలు కూడా మారుతాయి ఒక భాషా పదాల్లో కల అర్థాలను వచ్చే మార్పునే వచ్చేసి అర్థపరిమాణాన్ని అంటారని పిఎస్ సుబ్రహ్మణ్యం గారు జరిగింది అర్ధ పరిమాణాన్ని వివరించిన వాళ్ళు ఇద్దరు జిఎన్ రెడ్డి అలాగే పిఎస్ సుబ్రహ్మణ్యం ఇక అర్ధ పరిమాణం పైన పరిశోధనలు కనుక చూస్తే అర్ధ పరిమాణం పైన వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదట పరిశోధన చేసిన వాడు ఎవరు అంటే మైకేల్ బ్రెయిల్ అనేటైన పరిశోధన చేయడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఫ్రెంచి భాషలో ఏ భాషలో చేశాడంటే ఫ్రెంచి భాషలో ఆ తర్వాత అర్ధ పరిమాణంపై బ్రెయిల్ పుస్తకం ఏమిటంటే లా సెమెటిక్ అని లా సెమెటిక్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని తెలుగులో కూడా అర్ధ విర్మాణ అర్ధ పరిమాణం పైన పరిశోధన చేశాడు అది ఎవరంటే ఆచార్య జిఎన్ రెడ్డి గారు పరిశోధన చేయడం అనేది జరిగింది ఇక ఇక అర్ధ పరిమాణం అన్ని వచ్చేసి పరిణామాన్ని వచ్చేసి ఏడు రకాలుగా విభజించవచ్చు ముఖ్యంగా అర్ధ వ్యాకోచము అని చెప్పేసి అర్ధ సంకోచము అలంకారిక ప్రయోగం అర్ధ గౌరవం అర్ధోపకర్ష సభ్య సభ్యోక్తి ఇంకా వస్తు పరిమాణం అని చెప్పేసి వాటి వివరాల్లోకి వెళ్దాం ఇవన్నీ కూడా ఇంపార్టెంటు ఎక్కువగా వచ్చేసి యూజీసీ నెట్లో అలాగే డిఎల్లో ఎక్కువ ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి చూడండి మొట్టమొదటగా అర్ధ వ్యాకోచం అంటే ఏమిటి అనేది చూద్దాం అర్ధ వ్యాకోచం అంటే పా ఒక పదం వచ్చేసి పాత కాలంలో పరిమితార్థంతో అంటే తక్కువ అర్థంతో ఉండి తర్వాత కాలంలో వచ్చేసి విశాలార్థంతో మొదట తక్కువ అర్థంతో ఉండి ఆ తర్వాత విశాలంగా ఎక్కువ పనులకు కనుక ఉపయోగిస్తే దాన్ని వచ్చేసి అర్ధ వ్యాకోచము అని చెప్పేసి అంటారు ఇక చూడండి చెంబు అనే పదం ఉంది ఇది అర్ధ వ్యాకోచం ఎలా అయ్యిందంటే పూర్వకాలంలో వచ్చేసి రాగి చెంబును మాత్రమే రాగి లోకంతో చేసిన దాన్ని వచ్చేసి చెంబు అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చేసి నేటి కాలంలో మనం ప్లాస్టిక్ చెంబును కూడా ప్లాస్టిక్ గ్లాసును కూడా అలాగే వచ్చేసి వెండి చెంబును ప్రతి దాన్ని కూడా చెంబు ఇత్తడి కావచ్చు ఏదైనా కావచ్చు తాగే ఏ గ్లాసునైనా కానీ మనం చెంబు అని అని అంటున్నాం కాబట్టి ఇది అర్ధ వ్యాకోచం చెందింది దీన్నే అర్ధ విశృతి అని చెప్పేసి కూడా అంటారు ఆ తర్వాత పదం వచ్చేసి నూనె అనే పదం ఉంది ప్రాచీన కాలంలో వచ్చేసి నువ్వులను నువ్వుల నుంచి తీసిన దాన్నే నూనె అనేవాళ్ళు అయితే ఇప్పుడు వచ్చేసి ఏ ప్రతి ఒక్క నూనె కూడా కొబ్బరి నూనె కావచ్చు తర్వాత సన్ఫ్లవర్ కావచ్చు దేని నుంచి అన్నిటిని కూడా వచ్చేసి నూనె పదార్థంగానే వాడడం జరుగుతున్నది ఆ తర్వాత అష్ట కష్టాలు అని ఉంది అష్ట కష్టాలు అన్ అనే పదం చూడండి అష్ట కష్టాలు అంటే అష్ట అంటే ఎనిమిది ఆ ఎనిమిది కష్టాలు ఏంటంటే దేశాంతర గమనం వెళ్ళడం అంటే విదేశాలకు వెళ్ళడం భార్యా వియోగం ఆపదల్లో బంధు దర్శనం ఆపదల్లో బంధు దర్శనం ఆ తర్వాత శత్రు స్నేహం ఇంకా నీచ ఉత్తిష్ట ఉచ్చిష్ట భోజనం వరాన్న భోజనం ప్రతిక్షణం అప్రతిష్ట దారిద్రం ఈ ఎనిమిదిటిని వచ్చేసి అష్ట కష్టాలు అంటారు ఇక్కడ అయితే ఇది వా అర్ధ వ్యాకోచం చెంది అష్ట కష్టాలు పడుతున్నాడు అంటే అనేక కష్టాలు పడుతున్నాడు అని చెప్పేసి అర్థంలో ఉన్న వాడుతున్నారు ఇక్కడ కూడా అర్ధవ్యాకోచం చెందింది ఆ తర్వాత వచ్చేసి అవధాని అని చెప్పేసి ఇక్కడ అవధాని అనే పదం వచ్చేసి ప్రాచీన కాలంలో అవధానం చేసేవారిని అవధానం అంటే అవధానం అనేది ఐదు ప్రక్రియలతో ఉంటుంది దాని గురించి ప్రత్యేకించి వచ్చేసి మనం వీడియో చేసుకుందాం అవధానం చేసే వ్యక్తిని వచ్చేసి అవధానం అంటే ఒక పృచ్కులో అడిగే ప్రశ్నలను అవధాని వచ్చేసి చెప్పడం అనేది జరుగుతున్నది అవధానం చేసే వ్యక్తిని వచ్చేసి అవధాని అంటారు కానీ బ్రాహ్మణుల చివర పేరు పేర్ల చివర కూడా నేడు అవధానిగా పేరు మారింది అవధాని పెట్టుకోవడం జరుగుతుంది ఇలా అవధాని అంటే బ్రాహ్మణులు అనే అర్థంలో కూడా నేడు వాడుతున్నారు కాబట్టి అర్థ వ్యాకోచం చెందింది ఆ తర్వాత కమ్మలు అనే పదం కమ్మలో వచ్చేసి ప్రా ప్రాచీన కాలంలో తాటి ఆకులతో చే చెవులకు చేసినటువంటి ఆభరణాలనే కమ్మలు అంటారు కానీ నేడు బంగారం వెండి ప్లాస్టిక్ అన్నిటిని కూడా వచ్చేసి కమ్మలని అంటున్నారు చెవులకు పెట్టుకునే వాటిని కాబట్టి అర్థ వ్యాకోచం చెందింది ఇంకా కొన్ని పదాలు చూద్దాం వ్యాకోచాన్ని చూడండి సెమెటిక్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి ఒక అర్థంలో వాడతారు ఇక కొన్ని మరొకసారి కొన్ని అర్థాలను కనుక చూస్తే చూడండి చెంబు అనే పదం రాగి చెంబునే చెంబు అంటారు కానీ ఇప్పుడు విస్తృతమైంది అష్ట కష్టాలు ఆ తర్వాత అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది రకాలైనటువంటి ఐశ్వర్యాలు నేడు సకల భోగాలు అని చెప్పేసి వచ్చింది తర్వాత అవధాని అనే పదం తర్వాత మహారాజు అంటే రాజులకు రాజు అని చెప్పేసి మహారాజు అంటే చక్రవర్తి అని అర్థం రాజులకు రాజు అని చెప్పేసి కానీ మహారాజు అంటే ఇప్పుడు మహారాజులా దర్జాగా ఉన్నాడు అంటే ధనవంతుడుగా ఉన్నాడు అని చెప్పేసి ఆ తర్వాత సోమయాజి అని చెప్పేసి ఉన్నాడు సోమయాజి అంటే యజ్ఞం చేసిన వాడు అని చెప్పేసి అర్థం ఉదాహరణకు చూడండి తిక్కన సోమయాజి అని చెప్పేసి ఉన్నాడు పూర్వకాలంలో తిక్క తిక్కన మిగతా వాళ్లకు లేదు నన్నయ్య నన్నయకు వీళ్ళకు కానీ లేదు తిక్కనకు మాత్రమే తిక్కన సోమయాజి అని ఉన్నది ఇక్కడ యజ్ఞం చేసిన వారిని సోమయాజి అంటారు ముఖ్యంగా వచ్చేసి నేడు సోమయాజి అనే పదం వచ్చేసి బ్రాహ్మణుల చివర్లు వాడుకోవడం కులనామకంగా మారింది ఆ తర్వాత వచ్చేసి ఉపద్రష్ట అంటే అనే పదం ఈ ఉపద్రష్ట అనే పదం కూడా వ్యాకోచం చెందింది ఉపద్రష్ట అంటే ఉప అంటే దగ్గర అని చెప్పేసి ద్రష్ట అంటే గురువు అని చెప్పేసి గురువు ద గురువు అని చెప్పేసి అర్థంలో ఉన్నది నేడు కూడా అది ఎవరినైనాక సరే ఉపద్రష్ట బ్రాహ్మణులను కూడా ఉపద్రష్ట కృష్ణ ఒక పేరున్నది ఉపద్రష్ట వెంకటకృష్ణయ్య అని చెప్పేసి ఇలా బ్రాహ్మణుల కులమాండలికంలో కూడా వాడడం అనేది జరుగుతున్నది ఆ తర్వాత నూనె అనే పదం ఇంకా కృషి కృషి అంటే వ్యవసాయం అనే పూర్వకాలంలో వాడేవారు నేడు మాత్రం వచ్చేసి కృషి అంటే అనేక రకాలుగా కష్టపడడం కష్టించి చేయడం అని చెప్పేసి అర్థంలో వాడుతున్నారు ఆ తర్వాత తైలం తైలము అంటే నువ్వులతో తీసిన తైలము అంటే తిలలు తిలలు అంటే నువ్వులు అలా తిలలతో తీసిన దాన్నే తైలము అంటారు కానీ అన్ని రకాల దానికి వాడుతున్నారు తైలము అంటే ఇక్కడ చూడండి అర్ధ వ్యాకోచంలో వచ్చేసి తైలము దాన్ని లంచం అనే పదంలో కూడా వాడుతున్నారు ఇలా వ్యాకోచం చెందింది ఆ తర్వాత ధర్మరాజు అంటే పాండవులలో ధర్మరా ధర్మరాజు కావచ్చు భీముడు కావచ్చు అలాగే నారదుడు ఇవన్నీ కూడా నామవాచకాలు ఇవి పురాణాల్లో ఉంటున్నాయి ఈ పదాలన్నీ ధర్మరాజు అంటే వచ్చేసి చాలా ధర్మాత్ముడు అని చెప్పేసి పేరు పడిపోయింది ఆ పేరును ఆ తర్వాత భీముడు అంటే పాండవ మధ్యముడు బలంగా ఉంటు ఉన్నవాడిని భీముడు అని అంటున్నారు నారదుడు అంటే తగులు పెట్టేవాడుగా మారిపోయింది ఆ తర్వాత కమ్మ ఇంతకుముందు చెప్పుకున్నాం తాటాకుతో చేసే ఆభరణం రాక్షసుడు అంటే నిజానికి రాక్షసుడు అనేది రాక్షసులలో కొన్ని ఉన్నాయి దానవులు అని చెప్పేసి అలాగే ధనుజలకు జన్మించిన వాళ్ళు దానవులు దితికి జన్మించిన వాళ్ళు దైత్యులు అని చెప్పేసి అదితికి జన్మించిన వాళ్ళు దేవతలు అని ఇలా గంధర్వుల ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అదొక జాతులో ఒకటి అయితే రాక్షసుడు నీరు మాత్రం రాక్షసుడులో అరుసు అసురుడు అంటారు రాక్షసుడిని పూర్వకాలంలో అదొక కుల కులమాండలికం టైపు పూర్వకాలంలో కానీ నేడు మాత్రం వచ్చేసి రాక్షసుడు అంటే క్రూరమైన స్వభావం కలవాడు అని చెప్పేసి అర్థంలో వస్తుంది గంగా అంటే భాగీరథి అని గంగానది అని చెప్పేసి అర్థం ఇప్పుడు నీరును కూడా ప్రతి ఒక్క నీరును కూడా గంగానదిగా భావించడం అంటే పవిత్రమైనటువంటి జలంగా భావిస్తున్నారు గ్లాసు గ్లాసుతో అంటే గ్లాసు అంటే నిజానికి గాజుతో చేసిన దాన్ని గ్లాసు అంటారు కానీ నేడు వచ్చేసి స్టీల్ గ్లాసు అని వెండి గ్లాసు అని చెప్పేసి అన్ని రకాల వాటిని గ్లాస్ అని అంటున్నారు ఆ తర్వాత సెమ్మె అని ఉంది సెమ్మె అంటే దీపము అని చెప్పేసి అర్థం దీపపు సెమ్మె అని చెప్పేసి అంటారు కదా అయితే అది కూడా వచ్చేసి మారింది అర్థం ఆ తర్వాత పౌజు అంటే సైన్యము అని చెప్పేసి ఇది పార్శిక పదము ఈ సైన్యం అనే పదం వచ్చేసి నేడు గుంపు బృందంగా మారడం జరిగింది ఇలా అర్ధ వ్యాకోచం చెందింది ఇంకా చూడండి ఇంకా నంజుడు అనే పదం ఉంది ఈ నంజు నంజుడు అనే పదం నిజానికి మాంసం అని చెప్పేసి అర్థం నంజుడు అంటే ఇప్పుడు మాత్రం వచ్చేసి నంజుకోవడానికి ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి ఇలా విస్తృతంగా పెరగడం అనేది జరిగింది ఇట్లా నంజుడు అంటే కూరగాయలు అని కూడా అర్థం వస్తుంది ఆ తర్వాత వారము అనే పదం కూడా ఈ అర్ధ వ్యాకోచంలోకి చెందినది ఆ తర్వాత వచ్చేసి అర్ధ సంకోచం అనే విషయాన్ని చూద్దాం పూర్వకాలంలో వచ్చేసి విస్తృతార్థంలో వాడి నేడు పరిమితార్థానికి కనుక వస్తే ఇంతకుముందు రిటర్ను ఇంతకుముందు అర్ధ వ్యాకోచం త పూర్వకాలంలో తక్కువ వాడి ఇప్పుడు ఎక్కువ పెరిగితే అర్థవ్యాకోచం ఇప్పుడు అర్థ సంకోచం అంటే ఎక్కువ వాడి తక్కువైతే అది సంకోచం ఇట్లా కుంచుకోపోవడాన్ని అర్థం కుంచుకోపోతే దాన్ని అర్థ సంకోచము అని చెప్పేసి అంటారు ఉదాహరణకు చూడండి కోక అనే పదం ఉంది ఈ కోక అంటే పూర్వకాలంలో మీరు రామాయణం చూడండి రామలక్ష్మణులు వచ్చేసి నారచీరలు నారచీరలు ధరించి అడివికి పోయారు అని చెప్పేసి అన్నారు ఇక్కడ నారచీరలు అంటే చీర అనే పదం చూసుకోండి చీర అనే పదం అంటే పురుషులు అలాగే స్త్రీలు అందరు ధరించేదాన్నే చీర అంటారు కానీ నేడు మాత్రం చీర అంటే కేవలం స్త్రీలు ధరించేదాన్నే అని చెప్పేసి చెప్తున్నారు కోక అనే పదం కూడా వచ్చేసి అర్ధ సంకోచం చెందింది అలాగే అవ్వ అనే పదం చూడండి పూర్వం వచ్చేసి అవ్వ అంటే అసలు నిజానికి స్త్రీ విశేషకం అయితే నేడు మాత్రం అవ్వ అంటే ముసలావిడ అని చెప్పేసి వృద్ధ స్త్రీ అని చెప్పేసి పరిమితమైంది ఆ తర్వాత ఉద్యోగం అనే పదం ఉద్యోగము అంటే అర్థం వచ్చేసి మహాభారతంలో ఉంది ఉద్యోగ పర్వం అని అంటే ప్రయత్నం అని రాయబారం కోసం అని సంధి ప్రయత్నం చేశారు ఇలా ఉద్యోగం అనే ప్ర దానికి అర్థం వచ్చేసి పని లేదా ప్రయత్నం అని చెప్పేసి అర్థం నేడు మాత్రం వచ్చేసి జాబు అని చెప్పేసి పడిపోయింది అంటే నేడు వృత్తి రీత్యా సంబోధనంగా పరిమితమైంది ఆ తర్వాత శార్దము అనుంది శార్ శార్దం శార్దము శ్రదము అనుంది అంటే అర్థం వచ్చేసి శ్రద్ధతో చేసే పని అని చెప్పేసి కానీ నేడు కర్మకాండిగా రూఢి అయింది రూఢి అనగానే చూడండి కొన్ని రూఢీ పదాలు ఉంటాయి రూఢి అనగానే ఉదాహరణకు వచ్చేసి ధర్మ ఉదాహరణకు వచ్చేసి దశరథనందనుడు అని చెప్పేసి ఉందనుకుంది నందనుడు అనగానే వచ్చేసి ఎవరనుకోవాలి రాముడు అని చెప్పేసి టక్కున చెప్తారు కానీ రాముడికి దశరథుడికి వచ్చేసి నలుగురు పుత్రులు ఉన్నారు కదా భరత రామ రామభరత లక్ష్మణ శత్రజ్ఞుడు అని దశరథనందుడు నందనుడు అంటే మరి లక్ష్మణుడు ఎందుకు కావద్దు అలాగే వచ్చేసి భరతుడు ఎందుకు కావద్దు శత్రుఘ్నుడు ఎందుకు కావద్దు అంటే ఇక్కడ చూడండి ప్రజల్లో నా నో ప్రజల నూనెల్లో నానిపోయినటువంటి పదాన్ని రూఢీ అర్థం అని చెప్పేసి అంటారు అంటే నందండు అనగానే రాముడు అని చెప్పేసి ప్రజల్లో నో నూనెల్లో నానిపోయింది ఇలాంటి పదాలను రూఢీ పదము అని చెప్పేసి అంటారు ఇక్కడ కూడా ఈ పదం అట్లాగే అయ్యింది ఆ తర్వాత కొన్ని పదాలు చూద్దాం కొప్పు అనే పదం ఉన్నది కదా కొప్పు అనే పదం వచ్చేసి నన్నయ్య కాలానికి వచ్చేసి జుట్టుముడి లేకపోతే ఇట్లా కొన అని చెప్పేసి అర్థం జుట్టుకు అయితే నేడు మాత్రం వచ్చేసి స్త్రీల శిరోజ శిరోబంధమే కొప్పు అయిపోయింది స్త్రీలకు మాత్రమే అయిపోయింది మగవాళ్ళది కూడా కొప్పు అనే అంటారు ఆ తర్వాత వచ్చేసి అనుమానం అనే పదం ఉన్నది అనుమానము అంటే వచ్చేసి ఊహించుట ఊహ అని అయితే నేడు మాత్రం వచ్చేసి సంశయం సందేహము అని చెప్పేసి వ్యాప్తి చెందిందంటే ఇక్కడ అర్థ సంకోచం జరిగింది ఆ తర్వాత వచ్చేసి తిక్కన వాడడం జరిగింది దీన్ని అర్ధ అనుమానం అనే పదాన్ని జననీ వదంబు చేసిన అనుమానమే నరకంబగుట అని చెప్పేసి భారత్ భారతంలో శాంతి రా వాడడం జరిగింది ఇక అర్ధ వ్యాకోచానికి సంబంధించిన కొన్ని పదాలను చూద్దాం ఇక్కడ గు గుర్తుపెట్టుకోండి అర్ధ సంకోచానికి వచ్చేసి అర్ధ సంకోచానికి సంబంధించి సెమనటిక్ నారోయింగ్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో చూడండి కొన్ని అర్ధాలు చూసి చూస్తే చీర అనే పదం ఆ తర్వాత కోకా అనే పదం చీర పూర్వకాలంలో ఇంతకుముందు చెప్పుకున్నాం కొప్పు అనే పదం ఆ తర్వాత పెద్ద అనే పదం పెద్ద అంటే అనేక అర్థాలు కలదాన్ని పెద్ద అనేట పూర్వకాలంలో కానీ నేడు మాత్రం వచ్చేసి పెద్ద అంటే జ్యేష్ఠుడు అని చెప్పేసి పెద్దవాడు అని ఇంటికి పెద్ద అని చెప్పేసి పేరు పడిపోయింది ఆ తర్వాత అవాజ్యులు అని చెప్పేసి ఉన్నారు అవాజ్యులు అంటే వదింత జగి వధింపజగిన వారు అని చెప్పేసి అర్థం కానీ నేడు వచ్చేసి అంగవికలాంగులు అని చెప్పేసి పడిపోయింది సంకోచం చెందింది ఆ తర్వాత నెయ్యి నెయ్యము అని ఉంది నెయ్యము అంటే స్నేహము అని చెప్పేసి దీన్నే నెయ్యి అని కూడా కొందరు వాడుతున్నారు ఇదే వచ్చేసి కృతము అంటే నెయ్యిగా మారిపోయింది ఆ తర్వాత ఆరాధ్యుడు అని చెప్పేసి ఉన్నది ఆరాధ్యుడు అంటే పూజనీయుడు అని చెప్పేసి పూర్వకాలంలో అనేవారు నేడు మాత్రం వచ్చేసి ఆరాధ్యతగా సేవులలో వచ్చేసి చాలా తెగలు ఉన్నాయి వీరశేవము అని చెప్పేసి తర్వాత పాశుపతము అని చెప్పేసి ఇలా తెగలు ఉన్నాయి వాటిలో ఒక తెగ ఆరాధ్యుడు అని చెప్పేసి ఒక తెగలో ఇది ఒక తెగ అని చెప్పేసి పేరుపడడం జరిగింది ఆ తర్వాత సాహెబు అనే పదం సాహెబు అంటే చెలికాడు స్నేహితుడు అని చెప్పేసి అర్థం సహచరుడు అని కానీ నేడు సాహెబ్ అంటే అది ముస్లిం పదంగా మారిపోయింది అంటే ఆ తర్వాత వచ్చేసి వస్తాదు అని చెప్పేసి వస్తాదు అంటే నిజానికి అర్థం వచ్చేసి ఉపాధ్యాయుడు బోధించేవాడు అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం వచ్చేసి మల్లుడు అని చెప్పేసి అర్థంలో సంకోచం చెందింది ఆ తర్వాత తాలింఖాన అంటే విద్యాపీఠము అని చెప్పేసి అర్థం కానీ నేడు వచ్చేసి వ్యాయామశాలగా సంకోచం చెందింది ఇంకా వచ్చేసి పత్రము అంటే ఆకు వర్ణం అని చెప్పేసి అర్థం కానీ నేడు పత్రము అంటే కాగితం అనే దాంట్లో సంకోచం చెందింది ఆ తర్వాత మధుపరకాలు అంటే తియ్యని పండ్లు అని చెప్పేసి అర్థం కానీ నేడు వచ్చేసి మధుపరకాలు మధుపరకాలు అనే పదం వచ్చేసి మీకు రామాయణం కల్పి రామాయణంలో కనిపిస్తుంది రామాయణంలో వచ్చేసి మధుపర్కాలను మధుపరకాలు అని పరకాలను తిన్నారు అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ చూడండి మధుపర్కాలు అంటే తెల్లని వస్త్రాలు అని చెప్పేసి సంకోచం చెందింది ఉద్యోగం అంటే ప్రయత్నం అని చెప్పేసి సంభావన అంటే నేడు ఎవరినైనా గౌరవించడాన్ని పూర్వకాలంలో ఎవరైనా సంభావించారు అంటే గౌరవించారు అని చెప్పేసి అర్థం కానీ నేడు వచ్చేసి దక్షిణ ఇచ్చారు బ్రాహ్మణులకు సంభావించారు సంభావన ఇచ్చారు అని చెప్పేసి దక్షిణ ఇచ్చారు అని చెప్పేసి సంకోచించబడ్డది సంతర్పణ అంటే తృప్తిపరచుట అని చెప్పేసి అర్థం కానీ నేడు వచ్చేసి భోజనంగా వచ్చేసి సంకోచం చెందింది వ్యవసాయము అంటే పని కృషి అని అర్థం కానీ నేడు మాత్రం వచ్చేసి కేవలం వచ్చేసి సేద్యము అని చెప్పేసి ఇప్పుడు వ్యవసాయంగా సంకోచం చెందింది ఆ తర్వాత అనుమానం అంటే ప్రమాణ విశేషం కానీ సందేశము అని చెప్పేసి వచ్చింది పచ్చము అంటే హితమైంది మంచిది అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం తినకూడంది అని చెప్పేసి సంకోచ సంకోచంలో వాడడం జరిగింది మృగము అంటే జింక అని అర్థం నిజానికి మృగము అంటే వచ్చే మృగము అంటే జంతువాచకం కానీ నేడు వచ్చేసి సంకు జింకగా మారిపోయింది అంటే మృగం అంటే ఏ జంతువునైనా కానీ మృగం అనేటోళ్ళు కానీ నేడు మాత్రం జింకగా మారింది ఆ తర్వాత ప్రారంధము అంటే ప్రారంధం అంటే మొదలు పెట్టబడింది అని చెప్తారు ప్రా అంటే ప్రారంధం అంటే మొదలు పెట్టబడింది కానీ నేడు మాత్రం వచ్చేసి దుష్ఫలితంగా ప్రా వాడి ప్రారంధం అంటే వాడి కర్మ అని చెప్పేసి మాటలో వాడుతున్నారు ఆ తర్వాత కర్మ చూడండి కర్మ అంటే దుష్ఫలితము అని చెప్పేసి అర్థం నిజానికి కానీ ఇక్కడ వచ్చేసి శాద్రకర్మ శాద్రకర్మగా మారింది తద్దినం కూడా అలాగే మారింది ఆ తర్వాత వచ్చేసి సామచరికం సంవత్సరికం అంటారు కదా సంవత్సరానికి చేసేదాన్ని సంవత్సరికం అంటారు కానీ వచ్చేసి నేడు శాద్రంగా మారింది ఆ తర్వాత చాడి అనే పదం వచ్చేసి చాడీలో అంటే నిందలు చెప్తున్నారని నేడు మాత్రం వచ్చేసి చాడి అంటే కొండాలు చెప్తున్నారు కొండాలంటే అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి అర్థంలో మారిపోయింది సందూక అంటే పెట్ట అని అర్థం కానీ నేడు మాత్రం సంధు అంటే రత్నాల పేటికగా సంకోచం చెందింది ఆ తర్వాత కామందు అంటే భర్త యజమాని అర్థం కానీ నేడు మాత్రం భూస్వామిగా సంకోచం చెందింది జవాను అంటే యువకుడు అని అర్థం జవాను అంటే నిజానికి కానీ నేడు మాత్రం సైనికుడు అని చెప్పేసి మారింది ఆ తర్వాత చూడండి ఇక్కడ ఆలు అనే శబ్దం ఉంది ఆలు అంటే స్త్రీవాచకమైంది కానీ నేడు మాత్రం సంకోచం చెంది మనవరాలుగా మారింది మనవరాలు పదంలో మారింది వ్యవహారం అనే పదం కూడా నిజానికి వ్యవహారం అంటే అన్ని వ్యవహారాలు వస్తాయి కానీ నేడు మాత్రం కోర్టు వ్యవహారం కింద మారిపోయింది ఆ తర్వాత వచ్చేసి అర్ధ గౌరవం ఈ అర్ధ గౌరవానికే వచ్చేసి సామ్యత అని అర్ధాత్కర్ష అని చెప్పేసి పేర్లు ఉన్నాయి వాటిని కనుక చూస్తే పూర్వకాలంలో వచ్చేసి నిందగా మారడం అంటే పూర్వకాలంలో తిట్టిన పదాలను నేడు గౌరవం పొందితే గౌరవం కనుక పొందితే వారిని అంటే నేడు సామ్యత చేకూరితే వాటిని వచ్చేసి అర్ధసామ్యత అర్ధోకర్ష అలాగే అర్ధ గౌరవం అంటారు ఉదాహరణ చూడండి సభికులు అనే పదం ఉన్నది సభికులు అనే పదం పూర్వకాలంలో వచ్చేసి జూదం ఆడే వాళ్ళని మాత్రమే సభికులు అనేవాళ్ళు కానీ నేడు వచ్చేసి సభలో అందరూ కూర్చునే వాళ్ళు అని చెప్పేసి సభికులుగా గౌరవార్థంగా పెరిగింది ఆ తర్వాత వైతాలికులు అనే పదం చూడండి పూర్వకాలంలో వచ్చేసి ఇప్పుడున్నట్టు వచ్చేసి టైము గడియారం ఇలాంటివి లేవు కాబట్టి సూర్యుని చూసి పొద్దుగాల పూట సూర్యుని చూసి నిద్రలేపేవాళ్ళు అలా నిద్రలేపడానికి వచ్చేసి ఒక గంటను ఏర్పాటు చేసేవాళ్ళు రాజ రాజస్థానంలో ముంద రాజాస్థానంలో ఆ గంటను సూర్యుడి సూర్యుని కనుక చూసి అక్కడ ఉండేటువంటి బటులంతా కూడా వచ్చేసి ఆ గంటను ముగించేవారు ఇలా గంటను రాజును నిద్రలేపేవారు వీరినే వచ్చేసి వైతాలికులు అనేవాళ్ళు వారి జాబును ఇప్పుడు నేడు మాత్రం వైతాకులు వైతాలికులు అంటే సంఘ సంస్కర్తలు మూఢాచారాలపైన అవగాహన కలిగిపించేవారు అని చెప్పేసి గౌరవపదంగా మారింది ఆ తర్వాత ముహూర్తం అనే పదం ఉంది ముహూర్తం అంటే నిజానికి వచ్చేసి తక్కువ కాలం లేదంటే నిమిషకాలము అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం వచ్చేసి పవిత్రమైనటువంటి పదం ముహూర్త కాలం అంటే ఈ కాలం అని చెప్పేసి పవిత్రమైందని చెప్పేసి గౌరవం ఏర్పడ్డది శుభకార్యాలు నిర్వహించే కాలము అని చెప్పేసి మర్యాద అంటే నిజానికి మర్యాద అంటే హద్దు మీరు హద్దు అని చెప్పేసి అర్థం ఉంది నేడు మాత్రం వచ్చేసి మర్యాద అంటే గౌరవంగా మారింది ఆ తర్వాత అదృష్టము అంటే కనిపించనిది అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం కనిపించనిది సౌ సంపద భాగ్యము అని చెప్పేసి అర్థంలో వాడుతున్నారు ఇక అంతస్తు అంటే మేడ పైభాగము అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం అది గౌరవంగా మారింది అంతస్తు అని చెప్పేసి పరువు ప్రతిష్టగా మారింది అంతస్తు అనే పదం ఇక్కడ చూడండి మళ్ళొకసారి కనుక ఆ పదాలను కనుక చూస్తే ముహూర్తము అలాగే వచ్చేసి సభికులు అంతస్తు అదృష్టము వైతాలికులు మర్యాద ఇంకా అభ్యర్థి అని ఉంది అభ్యర్థి అంటే నిజానికి యాచించేవాడు అని అర్థం కానీ నేడు వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేసేవాడుగా అంటే అర్ధ కల్పించబడింది అక్కడ యాచించడం అంటే తక్కువ స్థానం నిందార్థాన్ని నేడు వచ్చేసి గౌరవం కల్పించబడింది ఇక పాకివాడు అంటే మలమూత్రాలను శుభ్రం చేసేవాడు అని అర్థం ఇక్కడ తక్కువ దాన్ని వచ్చేసి శుభ్రం చేసేవాడు అని చెప్పేసి అర్థంలో అర్ధ గ్రామ్యత రావడం అనేది జరిగింది అర్ధ గౌరవం రావడం అనేది జరిగింది ఇంకా కొన్ని పదాలను చూస్తే చూడండి అంతస్తు అనే పదం వచ్చేసి దానికి అర్థం వచ్చేసి రహస్యము అని మరుగుచోటు అని మేడ పైభాగము అని చెప్పేసి ఈ ఇట్లాంటి అర్థాలు ఉన్నాయి వీటికే వచ్చేసి నేడు గౌరవం పరుగు గోదా అనే అర్థాలు కల్పించబడ్డాయి అర్ధగౌరవం ఏర్పడింది ఆ తర్వాత అదృష్టం అనే పదం వచ్చేసి చూడబడింది ఎరుగబడనిది ఆ తర్వాత కర్మజన్యములైన సుఖదు సుఖదుఖ హేతువులకు ధర్మాధర్మములు అని చెప్పేసి అర్థం కానీ నేడు వచ్చేసి భాగ్యము మేలు అని చెప్పేసి అర్థం వచ్చింది ఆ తర్వాత అభ్యర్థి అంటే యాచించువాడు కోరువాడు అని చెప్పేసి అర్థం కానీ నేడు వచ్చేసి దానికి గౌరవం ఏర్పడి ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి లేదా ఉద్యోగాదులకు దరఖాస్తు పెట్టినటువంటి వ్యక్తి అని చెప్పేసి వచ్చింది ఆ తర్వాత ముహూర్తం అనే పదం కూడా వచ్చే ముహూర్తం అనే పదం కూడా అర్ధ ఇక ఆ తర్వాత పదం వచ్చేసి అర్ధ గ్రామ్యత లేదా అర్ధాపకర్ష అని చెప్పేసి రెండు కన్ఫ్యూజ్ అయితే జాగ్రత్తగా చెక్ చేసుకోండి దీనికి వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టు దానికి రివర్సు ఇంతకుముందు నిందలో ఉండి ఆ తర్వాత గౌరవం ఏర్పడితే దానిని వచ్చేసి అర్ధ గౌరవం అంటారు కానీ ఇప్పుడు నిందలో ఉండి ప్రాచీన కాలంలో గౌరవంగా ఉండి నేడు నిందార్ధంలో ఉపయోగిస్తే దాన్ని అర్ధ గ్రామ్యత లేదా అర్ధాపకర్ష న్యూన్యత అని చెప్పేసి లేదా అర్ధ నింద అని చెప్పేసి అంటారు ఇక్కడ చూడండి ప్రాచీన కాలంలో కంపు అనే పదం ఉన్నది కంపు అంటే నిజానికి సువాసన అని చెప్పేసి అర్థం కానీ నేడు వచ్చేసి దుర్వాసన అంటే ప్రాచీన కాలంలో మంచిగా వాడారు నేడు మాత్రం నిందగా వస్తుంది చాందసుడు అంటే ప్రాచీన కాలంలో చాందసుడు అంటే వేద పండితులను తెలిసిన వాడు అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం చాందసుడు అంటే చాదస్తం వాడు అలాగే అమాయకుడు అని చెప్పేసి లోకజ్ఞానం తెలియని వాడు అని నిందార్థంలో వాడుతున్నాడు అర్థగ్రామ్యత పొందింది ఆ తర్వాత వచ్చేసి కర్మ అంటే చూడండి పూర్వం పని చేసే పని చేసే పనిని వచ్చేసి కర్మ అంటారు నేడు మాత్రం వచ్చేసి పితృకర్మగా నిందార్ధంలో రాడం వాడడం జరిగింది ఆ తర్వాత దేవదాసి అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ చూడండి దేవదాసులు కానీ పూర్వకాలంలో వేష్య అనే పదం కూడా వేశ్యలు అంటే రాజ రాజనర్థ రాజస్థానంలో నృత్యాలు చేసే వాళ్ళను అనేవాళ్ళు కేడు కానీ నేడు మాత్రం వేరే పదంగా వచ్చింది ఇక్కడ దేవదాసి కూడా అంతే నృత్య గానాదులు చేసే వాళ్ళను స్త్రీ అని దేవదాసి అంటారు కానీ నేడు వేషకు పర్యాపదంగా మారింది ఆ తర్వాత సాని అనే పదం కూడా సాని అంటే పూర్వకాలంలో రాణి దొరసాని అని కానీ నేడు మాత్రం వచ్చేసి నిందగా వచ్చేసి అంటే అర్ధగ్రామ్యత వేష్య వ్యభిచారిణి అని చెప్పేసి అర్థంలో వాడుతున్నారు ఇంకా చూడండి ఇంకా కొన్ని పదాలను చూస్తే కంపు అనే పదం ఉన్నది కదా ఈ కంపు అనే పదం సువాసన సువాసన ఇంతకుముందు చెప్పుకున్నాం ఘటం అనే పదం ఇది కూడా వచ్చేసి ఘటం అనే పదం వచ్చేసి ఘటానికి అర్థం కుండ ఏనుగు కుంభస్థలం కుంభకం శిఖరం అని చెప్పేసి అర్థం ఇది గౌరవంగా ఉన్నాయి పూర్వకాలంలో నేడు మాత్రం వచ్చేసేసరికి నిందార్థంలో ఆ ఘటం చావలేదా ఆ మొండి ఘటన చావలేదా అని చెప్పేసి అంటారు ఇలా మొండి నిందార్థంలో ఉన్నది ఇట్లా ఈ ఘటం అనే పదం కూడా వచ్చేసి అర్ధగ్రామ్యత ఆ తర్వాత వచ్చేసి పూజ్యం అని ఉంది పూజ్యము అంటే పూజనీయమైంది అని చెప్పేసి గౌరవించదగ్గదం నేడు మాత్రం వచ్చేసి ఏమీ లేదు శూన్యము అని చెప్పేసి అర్థంలో ఇది కూడా నిందలో వాడినరు అసహయ్యం అని చెప్పేసి ఉన్నది అసహ్యం అంటే సాధ్యం కానిది సహింపరానిది అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం వచ్చేసి చెడ్డది నీచమైంది అని చెప్పేసి రోత అని చెప్పేసి అనిష్టం అని చెప్పేసి పదాల్లో వాడతా వ్యాప్తి చెందింది కాబట్టి అర్ధగ్రామ్యత ఆ తర్వాత గ్రహాచారం అని చెప్పేసింది గ్రహాచారము అంటే గ్రహణాల గమనము అని చెప్పేసి కానీ నేడు నేడు వచ్చేసి తెలుగులో దురదృష్టము అని చెప్పేసి అర్థంలో కనిపిస్తుంది ఆ తర్వాత చూడండి ఇది గచ్చారము అని చెప్పేసి రాయలసీమలో అడడం జరుగుతుంది గ్రహచారం అనే పదాన్ని గ్రహాచారం అనే పదానికి సూర్యాంధ్ర నిఘంటలో మృగ్యము అని చెప్పేసి అర్థంలో కలదు ఆ తర్వాత చూడండి బూతు అనే పదం కూడా వచ్చేసి అర్ధగ్రామ్యత చెందింది భూతు అంటే నిన్నానికి నిజానికి నన్నయ్య రాసినటువంటి భారతంలో పొగడవాడు అని చెప్పేసి పొగడే పొగిడేవాడిని వచ్చేసి బూతు అని చెప్పేసి అనే అర్థంలో వాడడం జరిగింది కాను నేడు మాత్రం అశ్లీల వచనంగా మారిపోయింది ఆ తర్వాత కొన్ని ఉదాహరణ మళ్ళొకసారి కనుక చూస్తే చూడండి కంపు దుర్వాసన అని ఆ తర్వాత వేదముల కంపు అని వేద పరిమళం అన్నీ వాడడం జరిగింది కంపు అనే దాన్ని ఆ తర్వాత చాందసుడు ఆ తర్వాత సన్యాసి ఈ సన్యాసి అంటే పూర్వకాలంలో మొత్తం సన్యసించిన కుటుంబాన్ని మొత్తం కూడా సన్యసించి మోక్షం మోక్షం కోసం ప్రయత్నించే వాడిని సన్యాసి అంటారు కానీ నేడు మాత్రం వచ్చేసి ఎందుకు పనికిరాని వాడిను సన్యాసిగా మారింది ఆ తర్వాత దేవదాసి అని చెప్పేసి పదం ఇంకా కళావంతులు అనే పదం కళావంతులు అనే పదం ఉన్నది ఈ కళావంతులు అంటే నృత్య సంగీతాలు అభ్యసించేవారని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం వచ్చేసి భోగం వాళ్ళు వ్యభిచారులు అని చెప్పేసి పేరు మారిపోయింది ఆ తర్వాత వచ్చేసి కైకర్యము అని చెప్పేసి ఉన్నది ఈ కైకర్యము అంటే వచ్చే అర్ధము కానీ నేడు వచ్చేసి వచ్చేసి కైకర్యము అంటే దొంగలించడం అని చెప్పేసి అర్థం అంటే ఇలా అర్ధగ్రామ్యత చెందింది ఆ తర్వాత వచ్చేసి దయ్యము అనే పదం వచ్చేసి నిజానికి దయ్యము అంటే దైవము అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం వచ్చేసి పిశాచము అని చెప్పేసి అర్ధగ్రామ్యత పొందింది ఆ తర్వాత వ్యంగ్యము అని చెప్పేసి వ్యంగ్యము అంటే భిన్నమైనటువంటి అర్థము అని చెప్పేసి కానీ నేడు మాత్రం వచ్చేసి వెటకారం వేలాక వే వేలా అని చెప్పేసి అర్ధగ్రామ్యత పొందింది ఆ తర్వాత స్వాహ అని ఉంది స్వాహ అంటే యజ్ఞంలో వాడే అటువంటి మాట ఇప్పుడు శ్వాహ అని చెప్పేసి ఏదైనా నెయ్యిని కనుక వేసేటప్పుడు శ్వాహ అంటారు కానీ నేడు మాత్రం దొంగలించడం అప్పరించడం అనే అర్థంలో వచ్చారు ఆ తర్వాత కర్మ అంటే కార్యము పని అంటే అని అర్థం అర్థము నేడు మాత్రం సార్థకర్మగా మారిపోయింది ఆ తర్వాత వచ్చేసి అసహ్యం అనే పదం ఇంకా ముండా అనే పదం వచ్చేసి చూడండి ఇక్కడ ముండా అంటే వితంతువు అని చెప్పేసి అర్థం పూర్వకాలంలో వచ్చేసి గుండుగొట్టించి తెల్లబట్టలు వేస్తే అవన్న ముండా అని చెప్పేసి అంటారు కానీ నేడు మాత్రం వచ్చేసి ఒక తిట్టు లెక్క మారిపోయింది ఇలా అర్ధనీచంగా ఏర్పడింది అంటే అర్ధగ్రామ్యత ఏర్పడింది ఆ తర్వాత పండితుడు అనే అనే పదం ఉన్నది పండితుడు అంటే వచ్చేసి అన్ని భాషలు తెలిసినవాడు అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం వచ్చేసి దేశ భాషలను బోధించేవాడు అని చెప్పేసి అర్థంలో అర్ధగ్రామ్యత పొందింది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ చూడండి భూత్ అనే పదం కూడా అశ్లీల పదంగా మారింది భూత్ అనే పదం ఇంతకు నిజానికి భూత్ అంటే పొగిడేవాడు అని చెప్పేసాడు పద అర్థము కానీ నేడు అశ్లీల పదంగా మారింది విధవా అనే పదం కూడా విధవా అంటే వితంతువు అని చెప్పేసేడం కానీ నేడు మాత్రం నీచార్థంలో తిట్టడానికి వాడడం అనేది జరుగుతుంది ఆ తర్వాత సాని అనే పదంలో సాని అంటే రాణి అర్థం రాణి అని అర్థం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ తర్వాత ఘటం అనే పదం ఇంకా శనిగ్రహం అనే పదం శనిగ్రహం అనేది శనీశ్వరుడి దేవత గురించి కానీ నేడు మాత్రం వచ్చేసి పీడ అని వదిలించుకోవడం అని చెప్పేసి అర్ధ గ్రామ్యతను పొందింది ఆ తర్వాత వచ్చేసి పూజ్యం అనే పదము ఇంకా గ్రహాచార్యం అనే పదం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు నిండుకున్నది అనే పదం నిండుకున్నది అంటే నిండుగా ఉన్నది అని చెప్పేసి నేడు మాత్రం అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు ఇద ఇలా అర్ధ గ్రామ్యత పొందింది ఆ తర్వాత తాలింఖాని అనేది అంటే విద్యాపీఠం అని నేడు మాత్రం వ్యాయామశాలగా మారింది ఆ తర్వాత మందు అనే పదం వచ్చేసి ఔషధం మందు అంటే ఔషధం కే కానీ నేడు మాత్రం వచ్చేసి మత్తు మందుగా ఇలా అర్ధ గ్రామ్యత పొందింది ఆ తర్వాత వచ్చేసి లక్ష లక్ష్యార్థ సిద్ధి అని చెప్పేసి లక్షితం దీని గురించి తెలుసుకుంటాం పదాలకు దీని లక్ష్యార్థ సిద్ధి అంటే అర్థం ఏంటిదంటే పదాలకు అసలు అర్థాలతో పాటు కొన్ని లక్ష్యార్థాలు ఏర్పడి ఉంటాయి వాటి గురించి లక్ష్యార్థాలు అనేవి ఏర్పడతాయి అంటే ఈ దేని గురించి మాట్లాడుతున్నాడు దాని లక్ష్యంగా ఏర్పడుతున్నాయి అలాంటి పదాలు వచ్చేసి మూడు రకాలుగా ఉన్నాయి ఆధార ఆదాయ సంబంధమని కార్యకార కారణ సంబంధమని ఆ తర్వాత వచ్చేసి లక్ష సంబంధం అని చెప్పేసి వాటి గురించి వివరిస్తే ఇక్కడ చూడండి ఆధార్ ఆధార ఆదేయ సంబంధం అంటే ప్రాచీనార్థంలో వచ్చేసి ముష్టి అంటే పిడికిలే అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం వచ్చేసి భిక్షగా మారింది అంటే లక్ష్యం ఈ పిడికిలు అనేది చేతితోనే అడుక్కుంటాం కాబట్టి ఆధారానికి ఆదేయానికి సంబంధం వచ్చింది ఆ తర్వాత కార్యకారణ సంబంధం పూర్వం వచ్చేసి దాహం అనే పదాన్ని వచ్చేసి దహించడం అలాగే తప్పించడం అనేది చెప్పేసి అర్థం ఆ కార్యం కార్యము అంటే పని వల్ల వచ్చేసి ఏర్పడింది కారణం ఏర్పడింది అట్లా దప్పిక అనే పదం ఏర్పడడం జరిగింది దాహం అనే దానికి ఆ తర్వాత లక్ష లక్షణ సంబంధం లక్ష్యం సూది లక్షణమే సూది ఏంటిది కుట్టడానికి ఉపయోగిస్తుంది ప్రస్తుతం ఇంజక్ ప్రస్తుతం డాక్టర్లు వాడే ఇంజెక్షన్ కూడా ఇంజక్షన్ కూడా లక్షార్థంలో వాడడం జరుగుతుంది ఇక్కడ చూడండి దాహం అనే పదం వచ్చేసి ఇంతకుముందు అనుకున్న లక్షలు సిద్ధాన్ని ఈ దాహం అనే పదాన్ని వచ్చేసి ఎవరు వాడారంటే నన్నయ్య వాడడం జరిగింది చూడండి లక్క ఇంట అగ్ని దాహంబు నెట్లు బ్రతికి రొక్కో అని చెప్పేసి ఆదిపరంలో వాడడం జరిగింది దాహం అంటే మంట జ్వారా కాలుట అని చెప్పేసి కానీ నేడు మాత్రం దపిక పానీయం అని చెప్పేసి అర్థాలు వస్తున్నది ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి జమినీ భారతంలో కూడా వాడడం జరిగింది ఇంకా ఈ సిద్ధిలో మర్యాద అనే పదం కూడా లక్షార్ధ్య సిద్ధికి సంబంధించింది ఈ మర్యాద ఇంతకుముందు దాంట్లో కూడా వచ్చింది ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత మర్యాద అంటే పొలిమేర సముద్ర తీరం ఒడ్డు హద్దు అని చెప్పేసి అర్థం కానీ నేడు వచ్చేసి భావం ఏర్పడి సత్ప్రవర్తన అని చెప్పేసి అర్థంలో ఏర్పడింది ఆ తర్వాత ముష్టి అనే పదం ఉన్నదిగా ముష్టి అంటే వచ్చేసి పిడికిలి అని చెప్పేసి అర్థం కానీ ఈ పదానికి వచ్చేసి బిచ్చి బిచ్చం అని చెప్పేసి అర్థంలో ఉన్నది ఈ ముష్టి అనే పదం వచ్చేసి చంద్రాంగద చరిత్రలో చంద్రాంగద చరిత్రలో రాయబడింది ముష్టివాడి ముష్టికి మూడు సంచుల అని చెప్పేసి ఒక తెలుగు సామెత కూడా ఉన్నది ఈ లక్షాద సిద్ధికి వచ్చేసి ఉదాహరణలుగా చూడండి వచ్చేసి ముష్టి దాహం సూది మర్యాద ఇవి అండి ఉదాహరణలు ఆ తర్వాత లక్షార్ద సిద్ధిని ఇంకా వివరిస్తుంటే ఇవి ఏడు రకాలుగా ఉన్నాయి దీనిలో ఈ వివిధ సందర్భాల్లో వస్తాయి ఇంతకుముందు చెప్పుకున్నాం వాటిని కేవలం ఇవి ఎగ్జామ్లో అడిగాడు కానీ తెలుసుకోవడానికి కోసము చెప్తున్నాను చూడండి ఆధార ఆదాయ సంబంధము అని చెప్పేసి ఆధార ఆదాయ సంబంధం అంటే ఇక్కడ చూడండి దేనికైతే ఆధారం వల్ల దేనికి రావడం లాగించుట కంచాలు అనేది ఆధారం టిఫిన్ టిఫిన్తో లాగిస్తాం కాబట్టి తింటాం కాబట్టి ఆదాయం తర్వాత ముష్టి అంటే పిడికిలి అని చెప్పేసి అర్థం చేతితోనే అడుక్కుంటాం కాబట్టి భిక్షం అని చెప్పేసి వచ్చింది ఆ తర్వాత సమ్మె అంటే దీపపు సమ్మె అని అనే పదం ఉన్నది సమ్మె అంటే కుందుకు కుందు అని చెప్పేసి అర్థం ఆ తర్వాత దీపం అనేది ఆదయం ఆ తర్వాత కార్యకారణం అంటే ఒక కార్యం వల్ల పని వల్ల ఏర్పడింది దాహం అంటే దహించుట అని చెప్పేసి అర్థం దప్పి కానీ నేడు కార్యం వల్ల ఏర్పడింది లక్ష్యం వల్ల బట్టలు సుంకుట్టే సూదిది ఆ తర్వాత ఇంజక్షన్ ఇంతకుముందు చెప్పాను అంగాంగి సంబంధం అని నాలుగోది ఉన్నది అంగాంగి అంగము అంటే తల అంగి అంటే మనిషి ఆ తర్వాత వచ్చేసి అంటే అనుభవాలతో ఏర్పడింది ఇది అంగాంగి సంబంధం అనేది ఆ తర్వాత స్వభావం చురుకుదనం వల్ల వచ్చింది హుషారుగా పరిగెత్తే వాడిని వచ్చేసి ఇవన్నీ కూడా లక్షాద సిద్ధికే హుషారుగా ఉండేవాడిని వచ్చేసి అగ్గిపుల్ల లేడిపిల్ల ఎర్రతేలు అని చెప్పేసి అంటారు పరమ సాధువుని వచ్చేసి గంగిగోవు ఇట్లా ఇవన్నీ కూడా లక్షాది ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ స్వభావాన్ని బట్టి వచ్చేసి నెమ్మదిగా ఉంటే తాబేలు అని ఆడు ఘాటుగా ఉంటే పచ్చిమిరపకాయ అని సీమ టపాకాయ అని చెప్పేసి అలాగే ఈ మాట మాటల లేకుండా ఉంటే మూగది అని చెప్పేసి ఇదంతా కూడా లక్షార్థ సిద్ధికి సంబంధించింది కర్త కార్యన్య సంబంధించింది ఇక్కడ కర్త అంటే రచనను బట్టి నామలింగ శాసనంలో ప్రకారం వచ్చేసి అమరకోశం అనే రచన ఆ తర్వాత శిశుపాలబుధ రచన గురించి చెప్పారు ఇంకా వచ్చేసి అలంకార ప్రయోగం గురించి వెళ్దాం ఇప్పుడు ఇది అవసరం లేదు ఇదంతా ఇంతకుముందు చెప్పిన వాటిలలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ తర్వాత అలంకార ప్రయోగం విషయానికి వస్తే అలంకార ప్రయోగం అంటే అలంకారికంగా చెప్పడం అని చెప్పేసి ఉదాహరణకు ఆమ రంబ వాడు మన్మధుడు అని చెప్పేసే వాక్యాలలో ఉపమానానికి ఉపమేయానికి ఉపమానము అంటే పోలిక చెప్పడాన్ని ఉపమేయం అంటే పోలిక చెప్పబడింది అని చెప్పేసి అర్థం ఇక్కడ చూడండి ఆమె రంబ అంటే ఆమె రంబలాగా రంభ పురో దేవతల వేసి అయినటువంటి రంభ ఎంత అందంగా ఉంటుంది ఆమె అంత అందంగా ఉందని చెప్పేసి ఆమె రంభంతో పోల్చడం జరిగింది అలాగే మన్మధుడు అంటే అందమైన వాడు అని చెప్పేసి అడిగింది వాడడం జరిగింది ఆ తర్వాత చూడండి తీపి మాటలు చేదు నిజం పచ్చి అబద్ధం ఇవన్నీ కూడా వచ్చేసి దీంట్లో తీపి చేదు పచ్చి అనే పదాలకు వచ్చేసి అలంకారికంగా ఉన్నది అలంకారాలు అంటే దాన్ని ఉపమానంగా వాడడం అనేది జరిగింది ఉదాహరణకి ఎండ నిప్పులు చెరుగుతుంది అనే పదం కూడా అలంకారిక ప్రయోగమే వీటిలో చూడండి ఉదాహరణలు చెప్తున్నారు తీపి మాట చేదు నిజం పచ్చి అబద్ధం అలంకారిక ప్రయోగాలు ఇవన్నీ వాడు మన్మధుడు ఆమె రంభ ఆ తర్వాత వచ్చేసి వీడు నారదుడు ఎండ నిప్పులు చెరుగుతుంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంది గుండె చెరువవుతుంది ఇవన్నీ కూడా దీనికి ఒకసారి అర్థం కనుక చూస్తే అలంకార ప్రియత్వంతో ఒక వస్తు ధర్మాన్ని మరవ వస్తువుకు ఆపాదించి ఉపయోగించటము అలంకారిక ప్రయోగం అంటారు ఆ తర్వాత సభ్యోక్తి సభ్యోక్తనంగానే అందరికీ తెలిసిందే సభలో మాట్లాడాల్సిన విషయం అంటే సభ్యోక్తి అంటే పెద్దల సమక్షంలో కానీ అలాగే సమూహంలో కానీ ఉచ్ఛరు ఉచ్చరించకూడని పదాలను ఉచ్చరించకుండా నూతన పదాలతో వాడితే దాన్ని సభ్యోక్తి సభా మర్యాదను పాటించడాన్ని సభ్యోక్తి అని చెప్పేసి అంటారు ఉదాహరణకు చూడండి చనిపోవు అనే పదానికి బదులు ఆయన చనిపోయాడు అనే పదానికి చాలా పదాలు ఉన్నాయి ఏమంటారు చనిపోయేదానికి వచ్చేసి కీర్తిశేషిలు అయ్యారని కాలం చేశాడు అని కాలధర్మం చేశాడని దివంగతుడు అయ్యాడని శివైక్యం చెందాడని స్వర్గాన్ని అలంకరించాడని సాయుధ్యం పొందాడు అని చెప్పేసి ఇంకా పరమపదించాడు అని చెప్పేసి బాల్చి తన్నేశాడు అని చెప్పేసి పంచత్వం పొందాడని దీర్ఘ నిద్ర పొందాడని ఇలా చనిపోయాడు అని చెప్పేసి సభలో మాట్లాడకుండా సచ్చాడు అని చెప్పేసే బదులు గౌరవంగా సంబోధించడాన్ని సభ్యుక్తి అని చెప్పేసి అంటారు ఉచ్చరించకూడని పదాలను ఉచ్చరించే పదాలను ఇక్కడ చూడండి దొడ్డికి వెళ్ళాడు దీనికి వచ్చేసి దీనికి సభ్యోక్తిగా చెంబట్టుకొని వెళ్ళాడు బయటకు వెళ్ళాడు రొంటికి వెళ్ళాడు అలాగే కాల్వకు వెళ్ళాడు చెరువుకు వెళ్ళాడు రేపుకు వెళ్ళాడు అని బహిర్భూమికి వెళ్ళాడు అని చెప్పేసి ఇంకా దీర్ఘశంఖకు వెళ్ళాడు అని ఇంకా వచ్చేసి లోటకు వెళ్ళాడు అని చెప్పేసి ఇలా చెప్తారు దొడ్డుకి వెళ్ళాడు అనే పదానికి ఆ తర్వాత ఒంటికి అనే పదానికి వచ్చేసి లఘుశంకా అని కాలం కాలం అడుచుట అని చెప్పేసి అంటారు ఆ తర్వాత దొడ్డి అనే పదాన్ని పాయికానా అని మరుగుదొడ్డిగా మార్ మార్త మాట్లాడడం జరుగుతుంది ఇదంతా కూడా సబ్జెక్తి అంటే సభలో మాట్లాడాల్సింది ఇంకా కొన్ని పదాలను చూస్తే మలం అనేకుండా అశుద్ధం అని అంటున్నాం బుద్ధిహీనుడు అనకుండా వచ్చేసి వెర్రి 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 అప్పకాయ రుక్ కొమ్ము అని చెప్పేసి అంటున్నాం కులాల పేర్లు కూడా వచ్చేసి చాకలోడు మంగలోడు ఇలా ఒట్లోడు కం కంచరోడు ఇలానకుండా చాకలి వాళ్ళని వచ్చేసి గౌరవంగా రజకుడు అని నాయి బ్రాహ్మణులు వచ్చేసి మంగలి అని అలాగే కంసలి వాళ్ళని విశ్వబ్రాహ్మణులు కంసాలి అని హరిజను మాలమాదిగలను హరిజనులు అని చెప్పేసి ఇలా గౌరవార్థంగా పిలుస్తున్నారు ఆ తర్వాత కడుపుతో ఉన్నది అనే పదం కనుక చూస్తే కడుపుతో ఉన్నది ఈ కడుపుతో ఉన్నదనే పదాన్ని వచ్చేసి సభ్యుక్తిగా గర్భవతి ఒట్టు మనిషి కాదు నీళ్లు పోసుకున్నది నిలదప్పింది అని చెప్పేసి పదాలను అడుగుతారు ఇవన్నీ కూడా సభ్యుక్తి వీటిలో చూడండి ఇంపార్టెంట్ వచ్చేసి మోసగాడు అనే పదాన్ని వచ్చేసి పెద్ద మనిషి అని సభ్యుక్తిగా చేర్చిన వారు గంటజోగి సోమయ్యాజీ ఇది అడగడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి మృదుక్తి అని చెప్పేసి మృదుక్తి అంటే కఠినమైనటువంటి పదాలను మృదువుగా చెప్పడానికి మృదుక్తి అని చెప్పేసి అంటారు ఇది ఒక విధంగా చెప్పాలంటే సభ్యుక్తిగా చెప్పుకోవచ్చు కఠినమైన పదాలను లేదా బాధాకరమైనటువంటి విషయాలను మృదువైన మాటలతో చెప్పడాన్ని మృదుక్తి అంటారు ఉదాహరణకు ఇక్కడ చూడండి నిష్ప్రయోజకుడు అని చెప్పేసి అనే అనే కఠినమైన మాటను దామోదరుడు అని చెప్పేసి అంట అనడం జరుగుతుంది ఆ తర్వాత లేదు అనే పదం వచ్చేసి నిండుకున్నది అని చెప్పేసి అంటారు తర్వాత సున్నా పదాన్ని వచ్చేసి పూర్ణము అని చెప్పేసి దీపం దాన్ని దీపం కొండక్కిందని దీపం పెద్దదయ్యిందని ఇంకా ఒట్టి మూర్ఖుడు అనే పదాన్ని వచ్చేసి దేహనాం ప్రియ అని చెప్పేసి అప్రసిద్ధుడు అనామకుడు అనే దాన్ని వచ్చేసి అగ్రస్థ భ్రాత అని చెప్పేసి ఆ తర్వాత విడిచిపెట్టుటను స్వస్తి పలుకు వీడుకోలు అని చెప్పేసి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు అనే పదాన్ని వస్తాను వెళ్ళొస్తాను అనే అని విదీశకుడిని వచ్చేసి అని బ్రహ్మ బంధువు అని విధవా అనే పదాన్ని వచ్చేసి గంగా భాగీరథని పూర్వ ఇంద్రాని అని చెప్పేసి పూర్వాసువాసిని అని చెప్పేసి ఇలా మృదువుగా చెప్పడం అనేది జరుగుతుంది మృదువుక్తిగా ఆ తర్వాత వస్తు పరిమాణం అని చెప్పేసి ఉన్నది దాని కనుక చూస్తే వస్తు పరిణామము అంటే ఏంటిదంటే ఒక పదం భాషలో మిగిలిన అది సూచించే వస్తువు రూప నిర్మాణాన్ని వచ్చేసి వస్తు పరిమాణము అంటారు ఇది ఒక రకగా అర్ధ వ్యాకోచం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇల్లు అనే పదం ఉన్నది కదా ఇల్లు అంటే అన్ని రక నిజానికి ఇల్లు అంటే వచ్చేసి గడ్డితో చేసిన దాన్నే ఇల్లు అని చెప్పేసి అంటారు కానీ నేడు అన్ని రకాలైనటువంటి ఇల్లు అయింది వస్తు పరిమాణాలు అంటే ఎక్కువ సముదాయాలను చెప్పుకోవడం అనేది జరుగుతుంది లక్కపిడతలు అంటే లక్క బొమ్మలతో చేసిన దాన్నే కానీ నేడు మాత్రం వచ్చేసి కర్రతో చేసిన వాటిని కూడా లెక్కపిడతలు అంటున్నారు కొవ్వొత్తి అంటే కొవ్వుతో చేసినటువంటి ఒత్తి అని అర్థం కానీ మైనంతో చేసిన ఒత్తిని కూడా నేరు అంటున్నారు ఆ తర్వాత ఆయుధం అనే పదం ఆయుధం అంటే విల్లు గద కత్తి తోమరం అని చెప్పేసి అర్థం నీడ అన్ని రకాలైన తుపాకీ ఫిరంగి రివాల్ అన్ని రకాల కూడా ఆయుధాలుగా మారుతున్నది ఇక సంకేతార్థాలు అని చెప్పేసి సంకేతము అంటే కేవలం రహస్యంగా చెప్పేదాన్ని సంకేతాలు అని చెప్పేసి అంటారు వాటిని కనుక చూస్తే సంకేతార్థాలు అంటే వీటినే కులమాండలికాలు అని చెప్పేసి అంటారు అంటే ఒక గుంపుకు ఒక సమూహానికి మాత్రమే అర్థమయ్యి మరో గుంపుకు కనుక అర్థం కాకపోతే దాన్ని సంకేతార్థాలు అని చెప్పేసి అంటారు వాటిని కనుక చూస్తే వీటినే సింబాలిజం అని చెప్పేసి అంటారు ఇక్కడ చూడండి ఇంద్రాణి అనే పదం ఉంది వితంతువు పదంగా మారడం అనేది జరిగింది ఆ తర్వాత యాత్రుణం అని చెప్పేసి ఉంది దాన్ని యాత్రుణ్యం అని చెప్పేసి ఇది పావల అని చెప్పేసి ఆ తర్వాత వయం వయంందేశానుంది భోజనం అని చెప్పేసి సాధారణ పదంగా వాడుతున్నారు ఆ తర్వాత దేవ దేవతార్చన అనే పదం భోజనంగా మా భోజనం త్రోసి త్రోసిరాజు అని చెప్పేసి ఉంది చదరంగ క్రీడా వాళ్ళకు తెలిపే పదం తెరచిరాజు కూడా వచ్చేసి ఇది విశ్వనాథనారాయణ నవల పేరు తెరచిరాజు అని ఇది చెస్ వాడి వాళ్ళకు తెలిసే పదం ఆ తర్వాత ఆటకట్టు అనే పదం ఇది చెస్ వాళ్ళది ఆ తర్వాత తురుపు అనే పదం కోత అనే పదం షో అనే పదం కుదేలు అనే పదం జాక్పాట్ అనే పదం ఇవన్నీ కూడా పేకట పదాలు కానీ ఇవన్నీ కూడా సంకేతార్థాలుగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత షో అంటే ఆట అయ్యింది అని చెప్పేసి సంకేతం అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి ఊర్వశీ రంభ అనేది సంకేతార్థం అంటే అందమైన స్త్రీ అని చెప్పేసి మనమధుడు అంటే అందమైన వాడు అని చెప్పేసి అందమైన పురుషుడు అని తుమ్మురుడు అంటే బాగా పాడేవాడని చెండికా అంటే కలహ స్త్రీ అని చెప్పేసి నారదుడు అంటే కలహ పురుషుడు అని కైకామందర అంటే సానుకూల పనులు చెలిపేవాళ్ళు అని చెప్పేసి ఆ తర్వాత యమధర్మ యముడు ధర్మరాజు అంటే యముడు అంటే మంచివాడు అని చెప్పేసి ధర్మరాజు అంటే యముడు ధర్మరాజు అంటే మంచివాడు అని చెప్పేసి యముడు అంటే వచ్చేసి భీషణమైన పట్టుదల కలవాడు అని చెప్పేసి ఇలా ఉన్నాయి సంకేతార్థాలు ఇక వీటిని కుల మాండలికాలు వృత్తి మాండలికాలు అని చెప్పేసి అనడం జరుగుతున్నది ఇంకా కొన్ని అర్థాలను కనుక చూస్తే ఇక్కడ చె చూడండి యముడు అంటే చెండశాసనుడు అని ఆ తర్వాత ధర్మరాజు అని ఎర్రతేలు అని చెప్పేసి ఉన్నది ఇది కూడా సంకేతార్థం ఎర్రతేలు అంటే చురుకుదనం కలవాడు ఆ తర్వాత కాట్మాల్ అని ఉంది కాట్మాల్ అంటే పోలీసు వాడు అని చెప్పేసి మజ్ను అనే పదం ఉన్నది ఇది ప్రేమోన్మాదం కలిగేవాడిని సంకేతార్థం నవాబు అని ఉన్నది నిజ ఇప్పుడు చూడండి నిజాం నవాబు అంటున్నారు కదా అట్లా భోగభాగ్యాలు అనుభవించేవాడని మొఘలాయి దర్బారు అని అనే పదం ఉన్నది ఇది సంకేతార్థం సమయానికి పనులు సవ్యంగా నెరవేరని కార్య కార్యాలయాలను మొఘలాయి దర్బారు అని చెప్పేసి అంటారు ఆ తర్వాత తానీషాన్ నుండి ఆపత్కాలంలోనూ సుఖ సుఖలోలుడని తానిషా అంటారు తుగ్లకం అంటారు మనకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడండి గజిని అనే పదం గజిని అంటే వినిపి సరిగ్గా గుర్తుండని వాడిని కూడా వచ్చేసి సంకేతార్థం గజిని అనేది అంటే ఎమ్మటి వెంటనే వెంటనే మర్చిపోయేవాడిని గజిని అంటారు ఇట్లాగే తుగ్లక అంటే పిచ్చివాడు అని సరైన నిర్ణయాలు తీసుకొని వాడు అని చెప్పేసి అర్థంలో నక్షత్రకుడు అంటే హరిశ్చంద్రుడికి సంబంధించింది ఇది నిలదీసి అప్పులు వసూలు చేసేవాడిని అరబ్బువాడు అంటే నక్షత్రకు లాంటి వాడే అరబ్బువాడు ద్రవ్యము అంటే ధనము అని చెప్పేసి వాయువు అంటే పశువ్యాధి అని చెప్పేసి ఇంధనము అంటే చమురు బొగ్గు అని చెప్పేసి ఇవన్నీ కూడా వచ్చేసి సంకేతార్థాలు ఇక విరుద్ధార్థాలు ఉన్నాయి అంటే ఒక మాటకు ఈ అర్థం కాకుండా ఇంకొక అర్థం రావడం అనేది జరుగుతుంది అంటే కొన్ని పదాలకు అసలు పదం కంటే సందేహార్థంగా వేరే పదం వస్తుంది ఉదాహరణకు చూడండి పూర్ణము అంటే నా పూర్ణం అంటే నిజానికి వచ్చేసి నిండుగా అని చెప్పేసి అర్థం కానీ పూర్ణం అంటే లేదు అని చెప్పేసి అర్థం అర్థం వస్తుంది ఆ తర్వాత పూజ్యము అంటే పూజింపదగింది కానీ నేడు వచ్చేసి శూన్యము అయ్యింది ఇది విరుద్ధంగా అయిపోయింది మంగళము అంటే శుభం అని కానీ నేడు నాశనం అయిపోయింది అని చెప్పేసి అర్థం స్వస్తి అంటే శుభం అని అర్థం కానీ నేడు మాత్రం వచ్చేసి విడిచిపెట్టుట అని చెప్పేసి ఉంది ఆ తర్వాత దైవము అంటే నిజానికి దేవత విధి అని చెప్పేసి అర్థం కానీ నేడు దయ్యము అయిపోయింది ఉత్కృష్టము అంటే నేడు శ్రేష్టమైంది అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం వచ్చేసి నీచమైన అర్థంలో వాడుతున్నారు ఆ తర్వాత చూస్తే ఆ తర్వాత వచ్చేసి బృహస్పతి అంటే తెలివైన వాడు అని చెప్పేసి అర్థం కానీ నేడు మాత్రం వచ్చేసి తెలుగు తక్కువ వాడిగా పేరు పొందింది ఇట్లా విరుద్ధంగా ఉంది ఆ తర్వాత వచ్చేసి హరిశ్చంద్రుడు అని చెప్పేసి దుర్మార్గుడు రాక్షసుడు ఇవన్నీ పదాలను కూడా విరుద్ధంగా వాడుతున్నారు ఇక అర్ధపారుష్యం అంటే అర్ధంలో వచ్చేసి కఠినంగా మారినటువంటి పదాలు సాధారణ పదాలే కఠినంగా మారుతున్నాయి ఇటురా అనే పదాన్ని సాధారణంగా ఇటు రాకుండా అర్ధపారుష్యంగా ఇక్కడికి వచ్చి చావు అని చెప్పేసి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళావు అనే బదులు ఎక్కడ చచ్చావు అని చెప్పేసి రా అంటే ఇటు తగలడు అని చెప్పేసి అర్ధపారుష్యంగా మారింది ఆ తర్వాత చెప్పుట అంటే ఏడ్చి నీ ఏడుపోయి ఏడే ఏడు అనడం చదివితే ఎందుకు తగలబడతామని ఆ తర్వాత వచ్చేసి నిరుక్తి ఈ లోక నిరుక్తి అంటే ఏమిటనేది చూద్దాం లోకనిరుక్తి అంటే ఒక పదానికి అది సూచించే వస్తువు లేక క్రియకు మరింత చేరువు కావాలనే ఉద్దేశంతో లోకువులు ఆ పదాన్ని మార్చడం అనేది జరుగుతుంది ఆ విధంగా మార్చడంలో సన్నిహితంగా మరో పదం అనేది ఏర్పడుతుంది దానివల్ల ఏర్పడేది లోకనిరుక్తి అని చెప్పేసి చెప్పుకోవచ్చు వాటిని కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి ఒక బాలుడు బోర్మిఠా పొడిని వచ్చేసి బోరన్ మిఠాయిగా వాడడం జరిగింది ఇది ఇది లోకనిరుక్తికి ఉదాహరణ ఆ తర్వాత వచ్చేసి మొక్కజొన్న అనే పదం వచ్చేసి మొక్కజొన్న కాస్త వచ్చేసి మొక్కజొన్నగా మారింది అరుంధతి అనే పదం వచ్చేసి ఆరంజ్యోతిగా మారింది ఇంకా వచ్చేసి చక్కెర శర శర్కర కేలి వచ్చేసి చక్రకేలిగా మారింది చంద్ర చంద్రమాస వచ్చేసి చందమామగా మారింది ఐదవరాలు వచ్చేసి సుమంగలిగా మారింది నార్త్ సింహాచలం వచ్చేసి నారద సింహాచలంగా మారడం ఇంకా ఆకాశ నామన్న వచ్చేసి ఆకాశరామన్నగా మారింది ఇవన్నీ కూడా నిరుక్తికి ఉదాహరణలు మళ్ళొకసారి చూడండి ఇక్కడ చందమామా అనే పదం ఆకాశరామన్న చక్రకేలి ఇంకా ఐదరాలు వ్యాకరణం చెక్ పోస్టు శ్రీకృష్ణ స్టేషను నారద సింహాచలం ఇంకా ఓవర్ ఆయిలింగ్ మధురవాడ మొక్కజొన్న బోరన్ మిఠాయి అలాగే ఫారన్ చెట్టు ఆరంజ్యోతి ఇవన్నీ కూడా నిరుక్తికి ఉదాహరణలు ఆ తర్వాత వచ్చేసి చివరిగా వచ్చేసి చూడండి అర్థ పరిమాణం వీటి గురించి మళ్ళొకసారి చూస్తే సెమనిటిక్స్ అని చెప్పేసి ఆంగ్లంలో ఉంటారు జిఎన్ రెడ్డి గారు వచ్చేసి తెలుగులో తొలిసారిగా పరిశోధన చేయడం జరిగింది వారి పరిశోధన గ్రంథం వచ్చేసి ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమెటిక్స్ అని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ త్రీలో రా సిక్స్టీ ఫోర్లో రాశారు ఇక వీరే కాకుండా అర్ధ విజ్ఞానం పైన పరిశోధన చేసిన వాళ్ళని కనుక చూస్తే జిఎన్ రెడ్డి ఆర్ రాజ్ పి టీ ఉషారాణి కే సూర్యనారాయణ కందాల మహాలక్ష్మి వీళ్ళంతా కూడా పరిశోధన చేయడం జరిగింది మొత్తంగా ప్రపంచ శాస్త్రజ్ఞుల్లో ఫ్రెంచి శాస్త్రవేత్త అయినటువంటి మైకేల్ బ్రెయిల్ లా సెమనటి క్యూ అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది ఇక గత పోటీ పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలను ఇప్పుడు దీంట్లో చూద్దాం మీరు కూడా వచ్చేసి వస్తాయా రావా ప్రాక్టీస్ చేయండి క్రింది వాణిలో అర్ధ సంకోచం చేరిగిన పదాలు ఏవి అని చెప్పేసి అడిగాడు చందమామ వస్తాదు కోక ఇవన్నీ కూడా ఆప్షన్స్ చూడండి ఆ తర్వాత దివంగతులు శివ రెండో ప్రశ్న దివంగతులు శివైక్యం చెందు మాటల్లో జరిగిన అర్ధ పరిణామం ఏమిటి అని చెప్పేసి అడిగాడు ఆన్సర్ వచ్చేసి సభ్యోక్తి ఆ తర్వాత పదజాలానికి అర్థంలో కలిగే మార్పును ఏమంటారు చివరిలో నేను ఆన్సర్స్ ఇస్తాను వీటికి మీరు వచ్చేసి సమాధానం చెప్పడానికి ఒక పేపర్ మీద రాసి ప్రాక్టీస్ చేసి చూడండి పదజాలానికి అర్థంలో జరిగే మార్పును ఏమంటారు కింది వాడిలో ధ్వని పరిమాణం శబ్ద పరిమాణం అర్ధ పరిమాణం వ్యాకరణ పరిణామం ఆ తర్వాత నన్నయ భారతంలో వాడిన కంపు పదంలో ప్రస్తుతం జరిగిన అర్ధ ప్రామ అర్ధ పరిణామం ఏంటిది అర్ధన్యూన్యత అర్ధాపకర్ష అర్ధ గ్రామ్యత ఏంటిదని చెప్పండి ఆ తర్వాత వచ్చేసి మూడో ప్రశ్న వచ్చేసి తెలుగులో అర్ధ పరిణామాన్ని గురించి మొట్టమొదట పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు దోనప్ప జిఎన్ రెడ్డి ఎల్ చక్రాధర్ రావు చేకూరి రామారావు ఆ తర్వాత వచ్చి ఆప్షన్స్ ఇవి ఆ తర్వాత క్రింది పదాలలో అర్ధ వ్యాకోచానికి చెందిన ఉదాహరణలు ఇవి ఈ క్రింది చూడండి కంపు సంభావన మృగం ఒకటి రెండవది ధర్మరాజు కమ్మ పాత్రం మూడవది వచ్చేసి చెంబు నూన ధర్మరాజు ఆ తర్వాత వచ్చేసి చాందసుడు సాని కమ్మ ఇక్కడ కేవలం ఆప్షన్స్ వచ్చేసి అర్ధ వ్యాకోచమే కాదు మిగతా ఏమైనావి కూడా అవి కూడా గుర్తుపట్టండి ఆ తర్వాత ప్రాచీన కాలంలో విస్తృతార్థంలో ఉండి ఇప్పుడు ప్రతి పరిమితార్థానికి పరిమితమైతే అది ఏ అర్థ పరిమాణం చెందింది అంటే ప్రాచీన కాలంలో ఎక్కువగా ఉండి తర్వాత తక్కువ అయితే ఏంటిది అంటే అర్ధవ్యాకోచమా సంకోచమా రామ్యతన లోక నిరుక్త ఆ తర్వాత ప్రాచీన కాలంలో గౌరవంగా ఉండి ప్రస్తుతం నిందార్థానికి దిగారితే దాన్ని ఏమంటారు ఆరవది ఏడవది వచ్చేసి సాని కైకర్యం కర్మ దేవదాసి పదాల్లో జరిగిన అర్ధ పరిణామం ఏమిటి ఇక ఎనిమిదవది తుపాకీ రేఫిల్ ఫిరంగి వంటి పదాల్లో జరిగిన అర్థ పరిణామం ఏమిటి తొమ్మిదవది వచ్చేసి వాచ్యం చేయకూడని పదాల అర్థాన్ని నూతన పదబంధాలతో చెప్పడాన్ని ఏ అర్థపరిమాణం అంటారు ఇక పదవది వచ్చేసి సభికులు అంతస్సు అదృష్టం జరిగిన అదృష్టం పదాలలో జరిగిన అర్ధ పరిణామం ఏమిటి పదకొండవది ముష్టి ఇంజెక్షన్ దాకం వంటి పదాల్లో జరిగిన అర్ధ పరిణామాన్ని అంటారు పన్నెండవది చనిపోవు కులాల పేర్లు గర్భవతి వంటి పదాల్లో జరిగిన అర్ధ పరిణామం ఏమిటి పదమూడవది దీపం కొండెక్కింది నల్ల పూసలు పెరిగిపోయాయి వంటి పదాలు ఏ అర్థానికి చెందినవి ఆ తర్వాత మొక్కజొన్న నారద సింహాచలం వంటి పదాలు ఏ అర్థ పరిణామానికి చెందినవి ఇవి పద్నాలుగు ప్రశ్నలు కింద సమాధానాలు ఉన్నాయి చూడండి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది చూసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని క్విక్ రీజన్లో కొన్ని ప్రశ్నలు చూద్దాం ఒకటో ప్రశ్న వచ్చేసి అర్ధ పరిమాణానికి ఇంగ్లీష్లో ఏమంటారు సిమెటిక్స్ భాషకు ఉన్న సహజ గుణం ఏమిటి భాషకున్న సహజ గుణం ధ్వని పరిణామం పరిమాణం వాక్య నిర్మాణ పరిణామం మూడవది పదజాలంలో వచ్చే అర్థమార్పు ఏమిటి అర్ధ పరిమాణం నాలుగోది సంస్కృతంలో అర్ధ పరిమాణం పైన కృషి చేసిన వాడు ఎవరు ఇది రాలేదు మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి యాస్ కూడా అనేటైన చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఐదవ ప్రశ్న వచ్చేసి భారతీయ అలంకారికలు పేర్కొన్న అర్ధవృత్తులు ఎన్ని మూడో ఆ తర్వాత ఆరో ప్రశ్న అలా అర్ధ పరిమాణం పైన కృషి చేసినటువంటి పాశ్చాత్యులు ఎవరు ఆకేట్ బ్లూమ్ఫీల్డ్ బ్రియల్ ఆ తర్వాత ఏడో ప్రశ్న చూడండి తెలుగులో అర్ధ పరిమాణం పైన పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు ఆన్సర్ జిఎన్ రెడ్డి ఎనిమిదో ప్రశ్న ఏ స్టడీ ఆఫ్ తెలుగు సిమెటిక్స్ అని చెప్పేసి గ్రంథాన్ని రాసిన ఎవరు జిఎన్ రెడ్డి గారు తొమ్మిదో ప్రశ్న అర్ధ పరిమాణానికి కారణం ఏమిటి అర్థపరమాణానికి కారణం అర్ధ అలంకారిక ప్రయోగం ఆధార ఆదాయాలు చమత్కార ఉక్తి పదవ ప్రశ్న ధాతులపై ధాతువులు చేరి అర్థం మారితే వ్యాకరణ వ్యాకరణంలో వాటిని ఏమంటారు వ్యాకరణంలో వచ్చేసి శబ్ద పల్లవాలు అని చెప్పేసి అంటారు వాటిని ఇది శబ్ద పల్లవాల గురించి సపరేట్గా మనం ఒక వీడియో చేసుకుందాం ఆ తర్వాత పదకొండవ ప్రశ్న చూడండి ప్రకరణాన్ని బట్టి అర్థం మారడాన్ని ఏమంటారు ప్రకరణాన్ని బట్టి అర్థం మారడాన్ని లెక్క అని చెప్పేసి అంటారు తర్వాత పన్నెండవది వచ్చేసి పరిమితార్థాన్ని విస్తృతార్థంగా మార్చడాన్ని ఏమంటారు అర్ధ వ్యాకోచం అంటారు చెంబు అనే పదం దేనికి ఉదాహరణ అర్ధ వ్యాకోచానికి అర్ధ సంకోచం అంటే ఏంటి విశాలమైన అర్థం కుంచుకోపోవడాన్ని అర్ధ సంకోచం అంటారు దానికి ఉదాహరణ పదిహేనవది చీర ఉద్యోగం సా శాద్రం ఆ తర్వాత పదహారోది వ్యవసాయం పదంలో వచ్చినటువంటి అర్థ పరిణామం ఏమిటి అర్ధ సంకోచం పదిహేడోది సభికులు అనే ఏ పరిమాణం చెందింది సామ్యతకు చెందింది సామ్యతకు ఉదాహరణలు ఏంటివి ముహూర్తం అంతస్సు అదృష్టం పంతొమ్మిదవ ప్రశ్న పద్దెనిమిది అయిపోయినాయి పంతొమ్మిదవది సామాన్యార్థం గౌరవార్థాలను నిందార్థం లేదా పరిహార్ధంగా మారి మారితే పరిహాసార్థంగా మారితే వాటిని ఏమంటారు అర్ధ గ్రామ్యత అంటారు సబ్జోక్తికి ఉదాహరణ ఏమిటి కీర్తిశేషుడు అయ్యాడు అని చెప్పేసే పదం ఆ తర్వాత ఇరవై ఒకటిది దీపం కొండెక్కింది ఇది ఏ పరిమాణానికి చెందింది మృదువుక్తికి చెందింది ఇరవై రెండవది వచ్చేసి సంకేతార్థం గలది ఏమిటి గాలి అనే పదం సంకేతార్థంది ఆ తర్వాత ఇరవై మూడోది చక్రకేలి అనేది ఏ పరిణామానికి చెందింది లోక నిరుక్తికి ఇరవై నాలుగో ప్రశ్న అలంకారిక అర్థం ఉన్నవా ఉన్నవాటికి ఉదాహరణలు ఏమిటి వాడు మన్మధుడు వాడు రంభ అతడు నారదుడు ఆ మరంభ అతడు నారదుడు చివరిగా వచ్చేసి తాందసుడు చాందసుడు అనే పదం ఏ అర్ధ పరిమాణానికి చెందింది అర్ధ గ్రామ్యతకు చెందింది ఇది అండి తెలుగులో ఆధునిక భాషా శాస్త్రానికి సంబంధించి అర్ధ విపరిమాణానికి సంబంధించినటువంటి వివరణ నా వివరణ నచ్చిందని అనుకుంటున్నాను అందరూ లైక్ అండ్ కామెంట్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను తప్పనిసరిగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను సబ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ధన్యూస్మి